అందరికీ నమస్కారం. మీ జీవితాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? చాలా తీక్షణంగా మీ లైఫ్ని, మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్ని, మీరు వెళుతున్నటువంటి దారిని ఎప్పుడైనా సరే నిశితంగా పరిశీలించుకున్నారా? మీకేమనిపిస్తుంది? మీ లైఫ్ని కనుక ఒక్కసారి మీరు తీక్షణంగా పరిశీలించుకుంటే మీకేమనిపిస్తుంది? ఏవో లోటుపాట్లు, ఏదో వెలితీ, జీవితంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఏదో సాధించాలి అన్న తపన, ఏమీ సాధించలేని నిస్సహాయత, నిర్లిప్తత, ఇలాంటివి ఎక్కువగా ఉన్నట్లయితే మీ జీవితంలో మీరు చేయాలనుకుని చేసుకోలేనివి మిగిలిపోతున్నట్లయితే, మీ గతం మీ లైఫ్లోకి తొంగి చూసుకుంటే మీకు నిరాశ, నిస్పృహలు మాత్రమే మిగిలితే మీరు ఖచ్చితంగా మారాల్సిందే. మనం మారాలి, మార్పును మనం ఆహ్వానించాలి, మార్పును మనం ఆస్వాదించాలి. చేంజ్ ఇస్ ద యూనివర్స్ అల్లా అంటారు. మార్పు అనేది లేకపోతే జీవితంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగానే ఉంటుంది జీవితం. మరి ఎలా మారాలి, మార్పు ఎలా ఉండాలి అంటే, మార్పు ఎప్పుడూ కూడా పురోగమనంగా ఉండాలి, తిరోగమనంగా కాదు. అంటే చెడు మంచి నుంచి చెడుకు కాదు మారడం, చెడు నుంచి మంచికి, బ్యాడ్ టు గుడ్, గుడ్ టు బెటర్, బెటర్ టు బెస్ట్, ఇలా ఉండాలి మన జీవన విధానము అనేది. మరి ఈ మార్పు అంటే చాలా వరకు మన జీవితంలో ఎన్నో చేయాలి అనుకుంటాం, ఏదో సాధించాలి అనుకుంటాం, ఏవేవో కళలు ఉంటాయి, కానీ చాలా వరకు వాటిని నెరవేర్చుకోకుండా జీవితాన్ని ఏం చేస్తాము అంటే, జీవితాన్ని జీవించకుండా జీవితాన్ని వెళ్ళదీస్తుంటాం. జీవితాన్ని వెళ్ళదీయడం వేరు, జీవితాన్ని జీవించడం వేరు. జీవితాన్ని జీవించడము అంటే మనం అనుకునేదాన్ని నెరవేర్చుకుంటూ, మన కళల్ని సాకారం చేసుకుంటూ, నిరంతరం మనల్ని మనం మార్చుకుంటూ, మనలో మార్పును నిరంతరము ఆహ్వానిస్తూ, అంటే జీవితం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరించినట్టుగా ఉండాలి, పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలు ధరించినట్టుగా ఉండాలి, కుబుసాలను వదిలేసి కొత్త చర్మాన్ని ధరించినట్టుగా, అంటే ఎప్పటికప్పుడు మన జీవితం నిత్య నూతనంగా ఉండాలి. నిత్య నూతనంగా ఉండాలి అంటే నిరంతరం మనం మార్పుని ఆహ్వానిస్తూనే ఉండాలి. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంకా బెటర్గా, ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం చేంజ్ అవుతూనే ఉండాలి. మరి చేంజ్ ఎవరు చేస్తారు? మన జీవితాన్ని ఎవరు మారుస్తారు? నా అదృష్టం బాగాలేదు, ఎవరైనా నా తలరాత బాగాలేదు, ఎవరైనా నా తలరాతని తిరిగి రాస్తారా అని ఎదురు చూస్తున్నారా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన తలరాతల్ని తిరిగి రాసే వాళ్ళు ఎవరు ఉండరు. మన కోసం ఎవరో మారితే మన జీవితాలు మారవు. మన అదృష్టము అనేది మన చేతుల్లో ఉంటుంది. మన తలరాతని అనేది కూడా, తలరాతని రాసుకునే ఛాన్స్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నిన్ను నాకు ఇలా రాసి పెట్టుంది కాబట్టి ఇలా జరుగుతుంది అనుకుంటారు. రాసి పెట్టి ఉండదు. రాసి పెట్టి ఉండడము అనేది మన ఆలోచనలు మాత్రమే. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం అలా ఉంటుంది. మన ఆలోచనల్ని ఎప్పుడైతే కార్యరూపంలోకి తీసుకురావమో మన జీవితం ఎక్కడ వేసినట్టుగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగానే ఉంటుంది. కాబట్టి మార్పుని మనం ఆహ్వానించాలి జీవితంలోకి. మరి మారాలంటే మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాలి? మొట్టమొదట, నా తలరాత బాగాలేదు, నా తలరాతను ఎవరైనా మార్చే వాళ్ళు ఉన్నారా అన్న ఆలోచన నుంచి, ఎస్, నా తలరాత నేనే తిరిగి రాసుకుంటాను, నా తలరాతను నేనే మార్చుకుంటాను అన్నంత నమ్మకంలోకి మీరు మారాలి. నా అదృష్టం బాగాలేదు అన్న ఆలోచన నుంచి, ఎస్, నా అదృష్టం నాలోనే ఉంది, నా అదృష్టం నా కష్టంలోనే ఉంది, నా అదృష్టం నా లోపల ఉంది, దాన్ని ఒడిసి పట్టుకుంటాను, నా కృషితోటి నా అదృష్టాన్ని నిలబెట్టుకుంటాను అన్న ఆలోచనలోకి మీరు మారాలి. ఏంటి దారి, మీరు వెళుతున్నటువంటి మార్గంలో అన్నీ మీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మీరు వెళుతున్నటువంటి దారిలో అన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఉన్నాయి. ఏంది దారిలా ఉంది, అసలు ఏంటి, నాకు ఏది కలిసి రావట్లేదు, అంత ముళ్ళు, రాళ్ళు, రప్పలున్నాయి అని ఒకరిని నిందించుకుంటూ నడిచే ఆలోచనల నుంచి, ఎస్, ఈ ముళ్ళల్ని, ఈ రాళ్ళని, ఈ దారిని, నా దారిని నేను సరి చేసుకుంటాను అన్న ఆలోచనలోకి మారాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఏవైతే ప్రతికూలాలు ఉంటాయో, ఏవైతే మనల్ని ఆపేయాలని ప్రయత్నిస్తుంటాయో, ఆ ప్రతికూలాలని ఎవరైనా వచ్చి మారుస్తే బాగుండు, ఏ దేవుడైనా నా మీద కరుణ చూపితే బాగుండు, ఏ ఒక్కరైనా నా జీవితాన్ని చక్కదిద్దితే బాగుండు అన్న ఆలోచనలో నుంచి, నేను మాత్రమే నా జీవితాన్ని మార్చుకోగలను, నేను మాత్రమే నా జీవితాన్ని సరిదిద్దుకోగలను అన్న ఆలోచనల్లోకి మనం నిరంతరం మారుతుండాలి. మనలో ఉన్నటువంటి నెగటివ్స్, మనలో ఉన్నటువంటి భయాలు, మనలో ఉన్నటువంటి వెనక్కి లాగేటువంటి శక్తులు, మన లోపలనే చాలా చాలా నెగటివ్స్ ఉంటాయి. వీటన్నిటినీ వదిలిపెట్టకుండా, వీటన్నిటిని ప్రక్షాళన చేసుకోకుండా, నా జీవితం మారిపోవాలని నేను ఒక్కసారిగా అందలాన్ని ఎక్కాలంటే ఎక్కడెక్కుతాం?
మన ఆలోచనలు మారంది, మన మనసు మారంది, మన మనం ఏం ఆలోచిస్తే మన మనసులో ఏది ఉంటే అదే మన కార్యరూపంలోకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచనలు మారంది, మనం చేసే పనులు కూడా మారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ మైండ్ సెట్, మీ మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలి. మీ మనస్తత్వాన్ని మార్చుకునే అవకాశం ఎవరికి ఉంటుంది అంటే కేవలం మీకు మాత్రమే ఉంటుంది. ఏదైనా సరే మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నేను నన్ను నేను సరిదిద్దుకోగలను, నన్ను నేను చక్కదిద్దుకోగలను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. ఇది మీరు ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది. అంటే నా వల్ల అవుతుందేమో, నా వల్ల కాదేమో, నేను ఇది చేస్తేమనుకుంటారు, అది చేస్తేమనుకుంటారు, ఇలాంటి మిమ్మల్ని ఎనికిలాగే ఆలోచనల్ని మీ మైండ్లో నుంచి తీసేయాలి. మీరు వెళుతున్నటువంటి మార్గాన్ని మీరే సరిచేసుకుంటూ పోవాలి. మీరు వెళుతున్న పెద్ద పెద్ద గుట్టలు కొండ అన్నీ అడ్డొస్తున్నాయి, వాటిని సరిచేసుకుంటూ చదును చేసుకుంటూ మీరు వెళ్ళాలి. పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు మీకు అడ్డొస్తున్నాయి, మీ చుట్టూ కూడా ముళ్ళ కంచెలు పేరుకొని పోయి ఉన్నాయి, వాటన్నిటినీ కూడా తీసేసుకుంటూ సరిచేసుకుంటూ మీరు వెళ్ళాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలాలన్నీ కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. ఆ వెనక్కి లాగే బలాన్ని మీ లోపల ఉన్నటువంటి మనోబలంతో వెనక్కి నెట్టేసి మీరు ముందుకెళ్ళాలి. సో మార్పుని నిరంతరం మనలో తెచ్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మన లోపలికి మనం తొంగి చూసుకుని, నేను ఇంకా ఎలా మారాలి, నేను ఇంకా ఏం మార్పు తెచ్చుకోవాలి, నన్ను నేను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, ఈ దిశలో మీ ఆలోచనలు ఉండాలి. నిరంతరం మనం మారడము అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, ఎదుటి వాళ్ళని బట్టి నేను మారాలి అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోసం మనం మారొద్దు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్స్ని బట్టి మనం నెగటివ్స్ని తెచ్చుకోవడం, ఎదుటి వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిడతాను అనుకోవడం, ఇది కాదు మార్పు అంటే. మార్పు అంటే మనల్ని మనం బ్యాడ్ టు గుడ్, గుడ్ టు బెటర్, బెటర్ టు బెస్ట్గా మనల్ని మనం బెస్ట్గా నిరూపించుకోవడానికి మనం ఏం చేయాలి, మన కోసమే, ఎంతసేపు మన కోసమే. ఏదో ఎదుటి వాళ్ళు, అసలు ఎదుటి వాళ్ళ మనస్తత్వాల్ని మీరు ఎక్కడ కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్తుంటారు, వాళ్ళు లాగుతుంటారు, బట్ మీరు వాళ్ళ బలాన్ని తోసేసి మీరు ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుంది. సో మారాలి మారాలి అంటే ఈ మార్పు అనేది మొట్టమొదట మన జీవితం మారాలి అంటే మొట్టమొదట మన ఆలోచన విధానం మారాలి, మన ఆలోచనలు మారాలి, మనం ఒక విషయాన్ని గ్రహించే విధానం మారాలి, ఒక విషయం పట్ల మన స్పందన మారాలి. అంటే ఒక విషయం పట్ల మన స్పందన అంటే, కొంతమందికి చిన్నది గోరంతా కొండంతగా కనిపిస్తుంది, కొంతమందికి ఇంతే కదా అనిపిస్తుంది, అవునా కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, సమస్యల్ని ఇంతే అనుకోవాలి. సమస్యల్ని ఎప్పుడు కూడా గోరంతని కొండంతగా ఊహించుకోవద్దు. మనం లైఫ్లో సక్సెస్ కావాలి అంటే కొండంత సమస్యను కూడా గోరంతగా అనుకోవాలి. ఎప్పుడు కూడా సమస్యల విషయంలో మన ఆలోచన దృక్పథం ఎలా ఉండాలి అంటే, కొండంతని గోరంత అనుకోవాలి. ఇంతే కదా నుంచి నాకు సాల్వ్ అయిపోతుంది, నేను దీన్ని పరిష్కరించుకోగలను, ఈ రకంగా మన ఆలోచన ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే, చిన్న కష్టం రాగానే, గోరంత సవాళ్ళు ఎదురు కాగానే, గోరంత సమస్య ఎదురు కాగానే దాన్ని కొండంతగా ఊహించుకొని మనమే వెనకడుగేస్తాం. కాబట్టి మన ఆలోచన విధానం మొట్టమొదట ప్రతి విషయంలో మన సమస్యల పట్ల మారాలి. మనం ఎదుటి వాళ్ళని చూసే దృక్పథంలో మారాలి, మనల్ని మనం చూసుకునే దృక్పథంలో మారాలి. మన జీవితం రోజు రోజు గడిచిపోతూనే ఉంటుంది, ఈ కాలం అనేది ఎక్కడ ఆగట్లేదు. మరి ఈ కాలగమనంలో నువ్వు ఎలా మిగిలిపోవాలి అనుకుంటున్నావు? కాలగర్భంలో నువ్వు ఒక ఎవరికే తెలియని ఒక అనామకురాలుగా లేకపోతే అనామకుడుగా మిగిలిపోదాము అనుకుంటున్నావా? లేదా నీకంటూ నీ నామాన్ని ఈ కాలగర్భంలో చక్కని అక్షరాలతోటి, సువర్ణ అక్షరాలతోటి చెక్కుకోవాలి అనుకుంటున్నావా? ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. సో మన జీవితం మనలో, మన చేతిలోనే ఉంటుంది. మన తలరాత మన చేతిలోనే ఉంటుంది. మన తలరాత మన చేతిలోనే ఉంటుంది అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఎందుకు అంటే, ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటాము అంటే, ఇది నా వల్ల అంటే, ప్రతి చోట మనకి బ్రేకప్స్ వస్తూనే ఉంటాయి, సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. బట్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఒక పెద్ద గుట్ట ఎదురైంది, నది వెళ్తుంటుంది మార్గంలో, ఒక పెద్ద కొండ అడ్డం వచ్చింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందా? నది వెళ్ళదు కదా, మార్గాన్ని మళ్లించుకుంటుంది. మనం వెళ్ళే మార్గంలో కూడా కొన్ని ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు, ఏవైనా సరే సవాళ్ళు ఎదురైనప్పుడు పరిష్కారం దిశగా మన మార్గాన్ని మళ్లించాలి, మళ్లించుకొని మళ్ళీ మనం ముందుకే వెళ్ళాలి. ఈ రకంగా మన ఆలోచనలు ఉండాలి. చాలా వరకు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే ఇంత మనోబలం అన్ని రకాలుగా మనం ఎదిగాం.
సొసైటీలో మనిషి యొక్క స్థానం చాలా పెరిగింది, టెక్నాలజీ చాలా పెరిగింది, డబ్బు పెరిగింది, అన్నీ పెరిగాయి, విద్య పెరిగింది. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అనేది అందరికి అందలే, ఆడపిల్లలందరికీ చదువు అందలేదు, ఇప్పుడు అందరికీ కూడా చదువుకునే అవకాశం లభించింది, టెక్నాలజీ ఉంది. ఒకప్పుడు ఎవరికో ఒక్కరికి ఫోన్ ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో 10 సెల్ ఫోన్లు వచ్చేసాయి. అంటే అన్ని రకాలుగా మారిపోతున్నారు, అన్ని రకాలుగా మన యొక్క అవసరాలు మనం తీర్చుకుంటున్నాం, కానీ మన మనసును మార్చుకునే ప్రయత్నం చేయట్లు. మన అడ్వాన్స్డ్గా ఉండాలి, టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి ఏవి మొబైల్స్ వచ్చాయి అని చెప్పేసి వాటి గురించి సెర్చ్ చేస్తున్నాము, కానీ మన మైండ్ని అడ్వాన్స్డ్గా ఉంచుకొని, మన మైండ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటూ, మనల్ని మనం ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం, మన ఆలోచనల్ని నిరంతరం కడిగే ప్రయత్నం మనం చేయట్లేము. కాబట్టి నిరంతరం ఏదో ఒకటి మన శరీరంలో కావచ్చు, మన మనసులో కావచ్చు, మన ఆలోచనల్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఖచ్చితంగా మార్పుని మనం ఆస్వాదించాలి, ఆహ్వానించాలి కూడా. లేకపోతే ఎలా ఉంటుంది అంటే జీవితం మొత్తం కూడా ఒక్కటే, అంటే ఒక్కటే వస్త్రాలతోటి అవి మాసి బాగా అంటుగట్టుకొని పోయి ఎలా మురికిగా కనపడతారో, ఒకవేళ దుస్తుల్ని మార్చిన వాళ్ళు మనకి బయటికి, మన జీవితం కూడా అలాగే. కాకపోతే పోలిక ఇక్కడ అక్కడ దుస్తులతో పోల్చాం, మన జీవితం కూడా అంతే. ఏంటి అంటే మూసపోసిన పద్ధతులు అంటుగట్టుకొని పోతాయి మన పైన, వ్యతిరేక భావాలు మన శరీరం మీద అంటుగట్టుకొని పోతాయి, మన మనసు మీద అంటుగట్టుకొని పోతాయి. అంటే ఎందుకు పనికిరాని జీవితం అనేది మనకి ఒక ప్రతిబింబంలాగా మనకు కనబడుతుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ మార్పును ఆహ్వానించాలి. మీరు మాత్రమే మీ జీవితాన్ని మార్చుకోగలరు. మనల్ని మార్చే ఎలాంటి హాస్పిటల్స్ ఉండవు, మన జీవితాన్ని మార్చే కళాశాలలు ఉండవు, మన జీవితాన్ని మార్చే ఏవో కౌన్సిలింగ్ సెంటర్లు ఉండవు. కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే మార్చుకోగలరు. మీ జీవితాన్ని కూడా మార్చుకునే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది. కాబట్టి మారండి. ఒక్కసారి ఈరోజు మీ జీవితాన్ని పరిశీలించండి. మీలో ఇంకా ఏం మార్పు కావాలి, ఏ సృజనాత్మకత కావాలి, ఏ కొత్తదనం కావాలి, ఇలా ఆలోచించండి. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మార్పు ఈరోజే మొదలు పెట్టండి. అది కంటిన్యూ అయ్యే విధంగా మీ జీవితంలో బతకడం వేరు, జీవించడం వేరు, జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.